క్షేత్ర స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేస్తామని అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు గండి వెంకట సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా బీజేపీ నుంచి మరియు జనసేన నుండి ఉమ్మడిగా పోటీ చేయడం జరుగుతుందని, క్షేత్రస్థాయి నుంచి బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే తమ జేయమని అన్నారు. ప్రతి కార్యకర్త మోడీ ఇచ్చిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేయాలని ఆయన సూచించారు. ముందుగా మండల కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొన్న జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, స్టేట్ కౌన్సిల్ సభ్యులు రెడ్డి రామానాయుడు సమక్షంలో కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా గల్లా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా నరసింగారావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సామ్రాట్ కుమార్ మరియు అర్జున్ రావు, ప్రసాద్ రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చిన్న మార్పులు చేస్తూ ఈ కమిటీని మళ్ళీ కొత్త కమిటీగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందులో గల్లా శ్రీనివాసరావు మండలాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే బొంప నరసింగరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. కొన్న వరహమూర్తి ఉపాధ్యక్షులు, అలాగే ఆకాష్ కుమార్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శులుగా నాగులాపల్లి ఉమా కొండలింగం, అలాగే ఆర్ దేముళ్ళు, రెడ్డి రామనాయుడు, కోశాధికారిగా మధు నియమించడం జరిగింది. క్షేత్రం, మీరు జిల్లా అధ్యక్షుడిగా క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు చేపడుతున్న చర్యలు ఏమిటి బ్రీఫ్ గా? మనం క్షేత్రస్థాయిలో పంచాయతీలు ఎంత గట్టిగా బలోపేతం అయితే క్షేత్రస్థాయిలో మన పంచాయతీల్లోనే మన ఎక్కువ వార్డ్ మెంబర్స్ కానీ ప్రెసిడెంట్ సర్పంచులు కానీ మనం ఎంతమంది గెలిపించుకుంటే అదేవిధంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి చాలా బలోపేతం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా పంచాయతీలతో సంబంధం పెట్టుకొని వాళ్ళ అకౌంట్లోనే జనధన్ ఖాతాలు కానీ, చాలా రైతు భరోసా కానీ, ఇలాంటి ఎన్నో మనకి డైరెక్ట్గా రోడ్లు వేయించడం కానీ, ఎన్ఆర్జీసీ గారి ఉపాధి కల్పన కానీ అన్నీ చేస్తున్నారు. అది మనం చెప్పుకోవడంలో మన కార్యకర్తలు బాగా ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళందరూ ఈ సబ్జెక్టు మీద ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ కండక్ట్ చేస్తే వీళ్ళు మనం ప్రజలకి ఈజీగా వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ మెయిన్ పట్టనే నరేంద్ర మోడీ ఏనాడో గుర్తించి దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడు మనకి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముందు నరేంద్ర మోడీ గారు మనకి తీసుకెళ్తున్నారు. ఆ సేవా కార్య నరేంద్ర మోడీ గారు చేసిన అన్నీ మనం కార్యకర్తలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తాం. ప్రచారానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్.